సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నల్లగొండ పట్టణంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో కమ్యూనిస్టు కార్యకర్తలు అభిమానుల సందర్శనార్థం నర్రా భౌతిక కాయాన్ని ఉంచారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, సిపిఎం నాయకులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. నర్రా రాఘవరెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, బివి రాఘవులు, సిపిఐ జాతీయ నేత నారాయణ, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ జానారెడ్డి, టీఆర్ఎస్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాఘవరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయ నాయకులకు రాఘవరెడ్డి ఆదర్శమని పలువురు నేతలు కొనియాడారు. రాఘవరెడ్డి 7 పర్యాయాలు సర్పంచ్గా గెలిచారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ప్రజాప్రతినిధిగా విలువలకు కట్టుబడి పనిచేసిన రాఘవరెడ్డి ప్రజా సమస్యలపై అనుపెరగని పోరాటం చేశారు. ఇవాళ చిట్యాల మండలం వట్టిమర్తిలో నర్రా రాఘవరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజకీయాల్లో నర్రా చిట్ట చివరి వరకు నీతి నిజాయితీలే ఆస్తిగా బతికారు తప్ప ఆస్తులు వెనకేసుకోలేదు. అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపి పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచారు.